ప్రైజ్ లార్డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకందరికీ యేసు ప్రభు దివ్యమైనటువంటి ఘనమైన మహిమ కలిగిన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ కొరకు నేను చేయుచున్న ప్రార్థన వృధా కాదని నాకు నమ్మకం, నాకు గట్టి నమ్మకం, ప్రభు మీద అట్లాంటి నమ్మకం నాకు ఉంది. మీరు దీవెనకరంగా ఉండడమే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. మనము మన దేవుని గురించి బాగా తెలుసుకోవడం అలవాటు పడితే దేవుడు మన గురించి ఆయన ఎక్కడ అంటే ఆయన్ని మనం మరిచినప్పుడు ఆయన మనల్ని మరవడం కష్టం కాదు. ఆయనకి ఆయన విధులు, ఆయన కట్టడలు అవి మనం జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల ఆయన మనల్ని ఇట్టే జ్ఞాపకం తెచ్చుకుంటాడు అని నేను నమ్ముతాను. ఏదైనా మరువని దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఏమండి ఒక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం 90వ కీర్తన 1వ వచనములో ఇది మోషే గారు చేసిన ప్రార్థన అని పై భాగంలో వ్రాశారు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నారు. ఆ ప్రార్థనలో ఆయన మొదట ఒక మాట అన్నాడు, అది మనం ఈరోజు చదువుదాం. 1వ వచనాన్ని చదవండి అమ్మా. ప్రభువా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నీవే అనే మాట నాకు మాత్రం మరవలేని ఆనందం. అంటే జీవితంలో ఎప్పుడో కానీ కష్టం, ఎప్పుడో కానీ బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు నాకెవరున్నారు అనే ఒక ఆలోచన తప్పకుండా ముందుకు వచ్చి నిలబడుతుంది. ఎవరున్నారు? అదే దేవుని బిడ్డలకున్న భాగ్యం ఏంటంటే నువ్వు ఉన్నావు అయ్యా నాకు అని. ఆ మాట చాలా బాగుంది. అందుచేత ఆ 91వ కీర్తన ఏమండి 2వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆయనే నాకు ఆశ్రయము, ఆశ్రయము నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎంత చక్కగా ఉంది కదండి. ఇక్కడ ఈ 90వ కీర్తన 1వ వచనానికి 91వ కీర్తన 2వ వచనానికి ఎంత తేడా కనిపిస్తుంది అనేది ఒకటి మనం చూడాలి. 9వ వచనం చూడండి అమ్మ. 91:9 యెహోవా నీవే నా ఆశ్రయము అని, యెహోవా నీవే నాకు నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి, అదే నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. ఆ వచనం చాలా బాగుంది, చాలా బాగుంది. నేనేమంటున్నాను అంటే ఈరోజు వాక్యంలో హెబ్రీ భాషలో దీని కొరకు వ్రాయబడిన మాట ఏమిటి అంటే ఏల్ మావోన్ అనే మాట వాళ్ళు వ్రాశారు. ఏల్ మావోన్, మావోన్ అంటే ఏమండి, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలము. ఎంత బాగుందండి బాబు, ఈ వాక్యం చాలా గొప్పది, చాలా గొప్పది. ఏమండి ఇందులో మనం చూడగలిగినప్పుడు మోషే గారికి ఇది ఎలాగ అర్థమైందో కానీ, అంటే ఆత్మవశుడే ఆయన రాసిన మాటలు కాబట్టి ఇవి మనకి బహుదీవనకరముగా ఉండి తీరతాయి. కాకపోతే ఎలా రాసినాడు అంటే, అయ్యా నీవే నాకు ఏది నివాస స్థలము అని అంటున్నాడు. ఎప్పటి నుంచి నువ్వు దేవుని, అది దేవునిని ఆయన అంటున్నాడు, ఎప్పటి నుంచి నువ్వు మాకు నివాస స్థలం అంటే తరతరముల నుండి అనే మాట రాశాడు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈయనకి మాత్రమే కాదు, ఈయనకి ముందున్న ఏమండి దేవునిని రుచి పట్టిన వాళ్ళందరికీ ఆయనే నివాస స్థలం. చాలా అద్భుతమైనటువంటి మాట నివాస స్థలం. ఇప్పుడు నివాసం అంటే మనుషుడు క్షేమంగా బ్రతకగలిగిన చోటు. ఒక మనుషుడు అంటే ఎవరైనా కూడా, ఏ దేశస్థుడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, దీవులలో ఉన్న పెద్ద పర్వతాల మీద ఒకవేళ నివసించిన, భూమి మీద నివసించిన, సమభూమి కలిగిన ప్రదేశమందు నివసించిన, ఏదండి లోయలలో బ్రతుకుతున్న, ఏమండి మరి అది మాత్రమే కాదు గుహలలో బ్రతుకుచున్న, అంతఃపురములలో నివసించుచున్న, ఏమండి మహారాజు యొక్క రాజ్య భవనం భవంతులలో నివసించుచున్న,
నగరాలలో ఉన్న ఏదైనా మనిషికంటూ నివాస ఏమండి స్థలము నీవే. ఇప్పటి నుంచి కాదు, తరతరాల నుండి నీవు మాకు నివాస స్థలము. ఎంత అద్భుతమైన మాట! నేను దీని గురించి ఆలోచన చేసినప్పుడు నా హృదయంలో కలిగిన సంతోషం ఏమిటి అంటే, చాలామంది భవనాలు ఎక్కడ కడతారు అంటే రాయి మీద, పెద్ద పర్వతాల మీద, లేదా పెద్ద ఎత్తైన కొండల మీద ఓ మంచి గట్టి పునాది ఉన్న చోట ఇల్లు కట్టడం జరుగుతుంది కదా, ఎవరైనా నివాస స్థలము అని అన్నప్పుడు. కాకపోతే ఏమండి, ఇది కూడా మనం కొంచెం ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, మన నివాసం ఎంత గట్టిదో అని చెప్పడానికి మనకున్న బుద్ధి జ్ఞానముల మీద అవి ఆధారపడి ఉంటాయని అనుకుంటాను. ఇప్పుడు మనకంటూ బుద్ధి, ఒక జ్ఞానము, బలం, లేకపోతే అంటే డబ్బును బట్టి అని కాదు, డబ్బు ఉన్నా కూడా దాన్ని వినియోగించేది జ్ఞానవంతుడు ఒకలాగా ఉంటే బుద్ధి లేనివాడు ఇంకోలాగా ఉంటాడు. అది మనం జనరల్గా దాని గురించి మనం చదువుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగంలో మనము పటిష్టంగా చూడాల్సింది ఏమిటి అంటే, బైబిల్ గ్రంథాల్లో ఏమండి కొండల మీద ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి బండల మీద ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమండి మంచి రాయి చూసుకొని, పెద్ద రాయి చూసుకొని దాని మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక నివాస స్థలము అని అంటే చెక్కు చెదరకుండా ఉండాలి, మనిషికి క్షేమముగా ఉండే ప్రాంతమై ఉండాలి, మనిషికి క్షేమంగా సురక్షితముగా ఉండే స్థావరం ఎక్కడుంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ మోషే గారు ఏమని చెప్పారంటే అది దేవుడై ఉన్నాడు. మనిషికి క్షేమం ఎక్కడుంది, ఏమండి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడుంది, వాడు దేదీప్యముగా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా వాడు బ్రతకడానికి ఎక్కడ వాడికి మంచి చోటు ఉంది అంటే అది దేవుని దగ్గర మాత్రమే అనే ఒక అంశాన్ని మనం చూడగలుగుతాం. అట్లా అయితే నేను ఇలా అంటున్నాను, మీరు ఆలోచన చేయండి, ఏమండి బైబిల్లో చాలామంది మీరు గమనించగలిగితే వాళ్ళు కట్టుకున్న భవంతులు, ఇల్లులు ఇవన్నీ చూచి, అంటే ప్రతి మనిషికి ఓ మంచి చోటు ఉండాలని వాడు అనుకుంటూ మంచిదే, వాడికి ఆలోచన ఉండడం మంచిదే, కానీ మరి స్వార్థంతో కట్టుకుంటారే, ఏమండి అన్యాయంగా ఆక్రమించి కట్టుకుంటారే, మరి ఇది కాకుండా ఏమండి అది ఎలాంటి సొమ్మో తెలియదు కానీ అవినీతిగానో అన్యాయంగానో అలా తెచ్చుకొని కూడా ఇల్లులు, భవంతులు, ఓ పెద్ద పెద్ద పేకమేడల్లాగా ఎత్తైన భవనాలు కట్టుకున్న వాళ్ళు ఉంటారే, ఏమండి ఇలా గుండెమే చేసుకొని నా కష్టార్జితంతో నేను ఇల్లు కట్టుకున్నాను అనేవాళ్ళు తక్కువ ఉన్నారు సార్, తక్కువ. అన్యాయంగా, అక్రమంగా, పలు రకాలుగా, మోసపూరితంగా ఏదో జిముక్కులు చేసి అలా ఇల్లులు కట్టుకుంటారు కానీ అంటే అదేంటో విచిత్రం, ఆ ఇళ్లలో వాళ్ళు క్షేమంగా ఉంటే ఒట్టు, అది ఉండలేరు, కొద్దికాలం ఉంటారు, తర్వాత ఆడికేంటండి నేను పోతే పోయాను ఆ వెనకాలకి ఏదో మిగిల్చానంటే ఆడి శాపం ఈడికి రాదు ఆ వెనకాల వాళ్ళకి. మనం ద్రాక్షకాయలు తింటే మన పిల్లలు పళ్ళు పులుస్తున్నాయని బైబుల్ వాక్యాల్లో లేవు. నువ్వు చేసిన అన్యాయంగా ఒకవేళ ఇల్లు కానీ ఇంకోటో కానీ ఇంకోటో కానీ చేసిన బైబుల్ గ్రంథంలో సకమ ప్రాయంలో వదిలిపెట్టు కౌజు పెట్టానో మాట రాశాడు ఆ యిర్మీయా గ్రంథంలో, అలా రాశాడు తనది కానిది సంపాదించి. ఏమంటే మనమేమో స్థలం ఎంత కొంటాం అంతలో కట్టాం, ఓ మూడు అడుగులు ఎదరికి, నాలుగు అడుగులు వెనక్కి, ఏమంటే మళ్ళీ ఏదైనా ఆలయంలో గొడవడతారని చెప్పి, ఏమంటే లీడర్ గారు పర్మిషన్ ఏముందని చెప్పి అక్కడ ఇది చేయడం, లేదా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మన మాట నెగ్గనివ్వకుండా అక్కడ ఆలయం ముందు చూడదు అని చెప్పి వదిలేసేయాలని అన్నట్టుగా మనల్ని బెదిరిస్తూ ఉంటారు. చాలామంది ఏమంటే రోడ్డును కబ్జా చేసే వాళ్ళు ఉంటారు, అసలు రోడ్ల మీద ఇల్లు కట్టేసే వాళ్ళు ఉంటారు, అదో విచిత్రం. మన హైదరాబాద్లో అలాంటి దర్జాగా వాడు, వాడు కుటుంబం, వాడు పిల్లలు ఏమంటే అప్పటికే ఒక 10-15 సంవత్సరాలు ఇల్లు కట్టేసే కాదు కూలగొట్టమంటే ఆ రోడ్డు ఎప్పుడు చేయాలి, అది జరుగుద్ది ఏంటండి, అది రోడ్ల మీద ఇల్లు కట్టేసుకుంటారు. ఏమంటే చాలా వేరుగా మనం జనరల్గా చూస్తాం, మంచి హోదాలో ఉండి ఏమి లేదు ఎవడు నన్ను ఏమంటాడని చెప్పి 4 అడుగులు ముందుకు జరిగి ఇల్లు కట్టినాడు ఒకడు ఉంటాడు,
అండ్ కింద ఏమో పునాది మాత్రం వాడి ప్లేస్ లో అంటాడు, ఏదో కొబ్బరి చెట్టు ఇలా వంగి ఇలాగ రోడ్డు మీదకి వచ్చేసినట్టుగా ఇల్లు మాత్రం ఇలాగ 4 అడుగులు 5 అడుగులు ఎదరకేసేసి ఇల్లు కట్టేసేసి మళ్ళీ ఏదైనా అంటే నేను ఎవరినో తెలుసా అని పెద్ద బోర్డులు, మళ్ళీ నా బోర్డులు చూడగానే బాబు వీడితో గొడవ ఎందుకురా బాబు వాడికి అంతా ఎంత అని అనేటట్టు జనరల్ గా మనం లోకంలో ఇట్లాంటివి ఎన్నో చూస్తాం. కానీ క్రైస్తవుడై ఉండి కూడా నువ్వు అలా చేయడం మాత్రం నీ అంత దుర్మార్గుడు ఇంకొకటి ఉండడేమో అన్నట్టుగా దీనిని బట్టి మనం చెప్పే తీరాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ బిడ్డలు అని అనగానే ఇంకా లోకంలో వాళ్ళు ఒక్కలే కాస్త ఖచ్చితంగా నిలబడతారు అన్నట్టుగా, అంటే వాళ్ళకి దేవుడు వాక్యం ముఖ్యం కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా నిలబడతారనే ఆ భావన సమాజంలో ఉంది. దాన్ని పనిచేసేవాడు నువ్వే అయితే గనక నీ అంత ఏమన్నా అన్యాయం ఎక్కడన్నా ఉంటుందో ఆలోచన చేయండి. మరి ఏం చేయమంటారండి, మా వాళ్ళు అలా కట్టేశారు మేమేమో వాళ్ళ తర్వాత వచ్చి ఉంటున్నాం అంటే వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకన్నా ఉండాలి కదా, అప్పుడు ఏదో చెయ్యాలి కదా. ఏదైనా కూడా ఇలాంటివి అన్నీ కూడా మనం కొంచెం గమనించాలి. ఇప్పుడు ఏమంటే అన్యాయంగా రోడ్డు మీద ఇల్లు కట్టుకుని ఎల్లరికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎట్లా సార్, ఇవన్నీ ఎలా కట్టారు వీటిని, వాళ్ళేమో ఇది వచ్చి చూస్తారా 10 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నాడట అది ఓకే దానికి కొంత డబ్బు తీసుకొని అంటే రోడ్లు కబ్జా అయిపోయినా వాళ్ళు చూడరు ఎప్పుడో చూస్తారు అప్పటికి అయిపోయింది అంతా అయిపోదు. ఇట్లాంటివి మనం జనరల్గా ఇక్కడ అక్కడ రోజు న్యూస్ పేపర్లో చదువుతాం ఎక్కడెక్కడ చూస్తాం. కానీ ఈ మహా గొప్ప వ్యక్తి అండి మోషే గారు దేవుని బిడ్డలుగా జీవించేవారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బ్రతుకుచున్న దేవుని బిడ్డలారా, మీకు మాత్రం ఈ భూమి శాశ్వతమైనది కాదు, మీకు నేను చెప్తున్నాను అన్నట్టుగా ఆయన ఏమంటాడంటే మాకు నివాస స్థలము నువ్వే. ఎంత మంచి మాట అన్నాడండి, ఏమండి మాకు నివాస స్థలము నువ్వే. అవును భూమి నాది అని అనలేదు ఆయన, వెండి బంగారాలు నావి అని అనలేదా, ఆకాశము నాది అని అనలేదా, ఏమండి సముద్రము ఈ పంచభూతాలు ఇవన్నీ ఆయన సెలవిస్తే కలిగినవి కదా. అందుచేత నేనేమంటానంటే అండి, ఇప్పుడు మీరు రాజులు భవంతులు చూడగానే చాలా బాగుంటాయి కదా, ఏమండి అంటే మొత్తం దేశం అంతా సంతోషపడేటట్టు కడతారు కదండి, భలే అందంగా కడతారు. మళ్ళీ ఆ రాజుగారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఇంకా అందంగా కడతారు, ఆ రూపురేఖలే వాటికున్న డిజైన్లు అవి చూడగానే బాబా బాబా ఏమి రాజు అండి బాబు, ఏమి డిజైన్లు అండి బాబు అని భలే భలే కడతారు కదా. అదొకటి, వాటికి మనం ఏది రాజుగారు ప్యాలెస్ అంటామా లేదా రాజుగారు మహల్ అని అంటామా, ఏమో మొత్తానికి ఏమంటే మనకి హైదరాబాద్లో ఏమంటే ఉంటాయి ఎలాంటి మహల్ అనేవి చాలా ఉంటాయి, ఏమంటే భోజనాలు తినడానికి ఒక ఏమండి ప్యాలెస్లు అని ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాకపోతే నేను అడిగేది ఏమిటంటే ఏమండి ఏదైనా ఈ భవంతులు నగరాలు పట్టణాలు ఇవన్నీ శాశ్వతం అని అనుకోకూడదు. మరి అదే మరి ఇందులో ఉన్న గొప్పతనం, అవన్నీ ఒకరోజు పోతాయి. అంటే నేను అనేది ఏమిటంటే గుడుసుల్లో బ్రతుకుతున్నా, ఏమంటే ఒక మామూలు రేంజ్లో బ్రతుకుతున్నా లేదా రేకుల షెడ్లో బ్రతుకుతున్నా పెద్ద ఇళ్లల్లో ఒకవేళ బ్రతుకుతున్నా మన అందరికి దేవుడు నివాస స్థలం అనేది మర్చిపోకూడదు. అందరికీ దేవుని బిడ్డలవనే అన్యులవనే ఇంకొకలవనే ఏమండి బైబిల్లో రాశారు కదా హెల్లేనీయులు అంటే అనాగరికులవనే, ఏమండి గ్రీసు వాళ్ళు అని అంటే అక్కడ మహాజ్ఞానవంతులవనే మతపరంగా ఉండేవాళ్ళు ఏమైనా కూడా నేను అంటాను నాయన నీకంటూ నివాస స్థలము నిజమైన దేవుడు, ఆయన మనకు నివాస స్థలము అని మన పూర్వీకులు మనకి మాట జారీ చేసి వెళ్ళారు. దీన్ని మనం పట్టుకొని బ్రతకడానికి కష్టంగా ఫీల్ అవుతే ఎలాగా. సరే నేను ఇప్పుడు ఇలాగ అంటాను, ఇల్లు అని అనగానే బైబిల్ వాక్యాల ప్రకారంగా ఏమండి చాలా మంది ఈ భూమి ఇలాగే ఉండదేమో కొద్ది కాలానికి వెళ్ళిపోతుంది ఇది అంటే బైబిల్లో రాసేసారు మహావేండ్రముగా భూమి అగ్నితో ఉంది ఒకరోజు పచ్చడైపోతుంది ఆ పెచ్చుపెచ్చులుగా తునా తునకలు అయిపోద్ది అని ఆల్రెడీ రాశారు. ఇది చదువుతున్నారు ఆల్రెడీ చదివి అరే అరే ఇదంతా ఉండదురా బాబు ఇదంతా పోద్దట. మరి ఎట్లాగా అంటే ఇలా చంద్రమండలంలో ప్లాట్లు అమ్ముతున్నారట ఇప్పుడు చంద్రమండలంలో, అయ్యే చాలామంది కొనుక్కుంటున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉందామని.
కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు అక్కడికి వచ్చినా కూడా నేనే నీకు నివాస స్థలం, నన్ను కాదన్న రోజున అక్కడ ఉండవు ఎక్కడ ఉండవు. ఇది కొంచెం ఆలోచన చెయ్యాలి. అందుకోసం ఏ మావోన్ అని అంటే మాకు తరతరములు ప్రభువా నీవే మాకు నివాస స్థలము. ఈ మాటే మనకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఎక్కడ మనం బ్రతుకుతున్నామో, ఉన్న ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఒక నీతి మంత్రుడిగా ఒక యథార్థం బైబుల్ వాక్యాలు చెప్పేది ఏంటంటే మంచి ఇల్లు అంటే ఏంటి, ఆ ఇంట్లో ఏమండి యోగ్యమైన వాటిగా మనం అనేకమైన తెచ్చిపెట్టుకుంటాం. ఖరీదైన తెస్తాం, లేదా మనకు నచ్చినవి తెస్తాం, ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టామని చెప్పేసి ఒక మేకు తగిలించి దానికి ఎముకలు అయితే తగిలించరు కదా. అంటే ఏమన్నా ఆలోచన చేయండి, అప్పుడు ఆ ఇంటికి ఎంత హోందాగా ఉండాలో, ఏమి ఉండాలో అలాగే ఉండాలిగా. అట్లానే నేనేమంటానంటే ఏమంటే చాలామంది ఈ పైన భూమి మీద ఉన్న వారి చేత మరిచిపోబడేటట్టుగా ఏమంటే భూమి యొక్క అడుగు భాగములకు వెళ్ళి బ్రతుకుతున్నారు. కొందరు ప్యాలెస్లు చైనా కూడా అలాంటివి కట్టాడట ఎన్నో, మీరు చూడండి అలాగ భూమి క్రిందకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో క్రింద భాగాలకు అడుగులు లోతుకు వెళ్ళిపోయి అక్కడ ఉంటారు, పైన ఉన్న వారి చేత మరిచిపోబడతారు. అక్కడే అది కాలక లోకం, అదే అయిపోతుంది. ఇదొక పక్కన అలా కొంచెం సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎవరితోటి సంబంధం లేకుండా అక్కడ ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఏమంటే గుహల్లో ఇల్లులు కట్టుకుంటున్నారు, గుహల్లో బతుకుతున్నారు కొంతమంది. ఏమంటే అంటే బైబిల్ వాక్యాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఏమంటే మట్టితో చక్కగా ఇల్లు కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, అదొక కాలం. బైబిల్ వాక్యాల్లో భలే ఆధారాలు ఉన్నాయి సార్. అందుచేత నేనేమంటానంటే కొందరి నివాసాలు ఇలా ఉంటున్నాయి, అయితే ఇవన్నీ కూడా ఒక రోజుకి కనబడవు. మరి నిత్యము తరతరాముల నివాసం ఎవరు? దేవుడు. దేవుడికి స్తోత్రం. తరతరాలు నాకు, నా కుటుంబానికి, నా పిల్ల పిల్లలకు నివాస స్థలము ఆయనే. ఏమంటే ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. బైబిల్ వాక్యాల్లో ఏమండి ఇలాంటివి చదివినప్పుడు ఆయన గురించి ద్వితీయోపదేశ కాండం 33:27 ఒకసారి చదువుతారమ్మా. 33:27 ఒకసారి మనం చదువుదాం. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు క్రింద నుండును. ప్రైజ్ ది లార్డ్. క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి, శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయుమనెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అనేది వాక్యంలో ఈ వాక్యాన్ని మళ్ళీ మనం ఇలా చూడాలి. ఇది కూడా మోషే గారే చెప్పిన మాట. ఏమనంటే శాశ్వతుడైన ఏమండి ఆయన నీకు దేవుడుగా ఉండి నీకు నివాస స్థావరంగా ఉండిపోయాడు. నేను ఎప్పుడైనా వెతికితే అక్కడే కనిపిస్తావు ఒక రోజుకి. అది ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే ఇల్లు అంటూ ఉన్నప్పుడు గట్టితనం ఎంత అవసరమో ఏమండి, అంత చక్కటి భద్రత కూడా ఉండాలి. భద్రత లేకపోతే ఏ జంతువు, ఏ క్రిమి కీటకాలు, ఏ పురుగు పుట్రు, లేకపోతే నేను అంటున్నాను ఏ ప్రళయం లాగొచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇవన్నీ చూసినప్పుడు ఇల్లు అనగానే దేవుడే మనకి నిత్య నివాస స్థలము, తరతరములు ఆయనే మనకి నివాస స్థలం అంటే అంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఇందులో బైబిల్ వాక్యాల్లో చదివితే కొందరికి బుర్ర సరిలేక, అంటే దేవుని మాట చెప్తుంటే బైబిలే ఎందుకు నమ్మాలనే కూడా ఒకడు ఉంటాడు. బైబిల్లో ఉన్నాయండి కరెక్ట్ అంటే మరి కరెక్ట్ కాకపోతే ఎందుకు ఇంతలాగా ప్రపంచం అంతా పడిచేస్తున్నారు బైబిల్ గురించి? ఏమంటే అందులో ఉన్న వాస్తవం కాకపోతే ఎందుకండి ఇంత ఇంత ప్రత్యేకంగా మనుషులు బ్రతకాలి? ఎలా పడితే అలా బ్రతికే కాలం కాదు మరి. చివరి దినాలు వచ్చేటప్పటికి ఇంకో రకంగా బ్రతకాలి, ఇంకో ప్రత్యేకంగా బ్రతకాలి అని ఉంటే ఈ బైబిల్కి భిన్నంగా మునుకోనలకు ఎదురుదండేటట్టుగా బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు. బైబిల్లో మాత్రం కొంతమందికి బుర్ర తక్కువగా ఉండవు, ఏమో వాళ్ళకి బుర్ర పనిచేయకో, వాళ్ళు ఇసుక మీద ఇల్లు కడతారట. అంటే వాళ్ళకి కొంచెం కూడా కొంచెమైనా కూడా దేవుని మాట పట్టించుకోవాలని ఆలోచనలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఇసుక మీదే వాళ్ళ ఇల్లు. వరద వస్తుంది, వాన వస్తుంది, ఎప్పుడో వస్తుంది. 2-3 సంవత్సరాలు బాగానే ఉంటావు, ఆ తర్వాత ఒకసారి అడ్రస్ లేకుండా కొట్టుకుపోతాయి, వెతుకుతామంటే కూడా దొరకవు. అట్టా ఉన్నాయి బైబిల్లో, అలా ఉన్నారు కొంతమంది. అలా ఉండి ఆ తర్వాత అయ్యో వేసిన రంగులు, అయ్యో నా కుటుంబం, నా పిల్ల, నా జల్ల అంటే ఎవ్వరూ లేరు, అందరూ కొట్టుకుపోతారు. ఏమంటే అందు
అందుచేత నేను ఏమంటున్నానంటే బైబిల్ వాక్యాల్లో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే ఏమంటే బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మనం ఇలాగ ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు దేవుడే గనక ఇల్లు కట్టాడు అనుకోండి, ఇల్లు కట్టాడు అంటే మనిషి ఎంత క్షేమంగా ఉండాలని అనుకుంటాడు చెప్పండి. ఇప్పుడు మొట్టమొదట భూమంతా కలుగు చేసి అన్నీ చేసి కావలసినవి తయారు చేసి చెట్లు పెట్టి వెలిగించి ఏమంటే వాతావరణం చక్కగా చేసి ఏమంటే ఫలములు ఇచ్చి పుష్పాలు ఇచ్చి నదులు ఇవన్నీ చేసి అప్పుడు ఆదాముకి ఏదేనో తోట అది నివాస స్థలం. దేవుడు అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతూ తను దేవుడితో మాట్లాడుతూ ఉండడానికి ఏదేనో తోట అంటే అప్పుడు దేవుని పిల్లలుగా ఉండే వాళ్ళ ఇళ్ళు కూడా నేను అనుకుంటాను చక్కటి వాతావరణం ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. ఈ మొక్కలు పెంచే వాళ్ళు ఉంటారు చూడండి, దేవుడు వాళ్ళు బలి బలి దీవించులుగాక ఆశీర్వదించాలి. అందులో దేవుడు మనకి ఆ ప్రత్యేకంగా నేను నాన్న ఈ కలర్స్ ఇచ్చాను, నేను నాన్న ఈ పరిమళ వాసనలు ఇచ్చాను, నేనే నాన్న ఈ పుష్పాలు ఇలా తయారు చేశాను, నేనే నాన్న అందమైన ఈ సృష్టి ఇదంతా చూడు నాన్న అనేటట్టు ఆయనకి అనిపిస్తాడు అక్కడ. అందుచేత నేనేమంటానంటే మొట్టమొదట నివాసము అని అన్నప్పుడు మనం బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బైబిల్ వాక్యాల్లో మనం చూడగలుగుతాం ఏదేనో తోట ఎంత చక్కగానో కట్టాడు, ఆదాముకి అన్నీ ఏర్పాటు చేశాడు, అన్నీ కావలసిన ఇదిగో ఇది కొదువు అనేటట్టు లేకుండా అన్నీ చేశాడు. రెండవది బైబిల్ వాక్యాల్లో మీరు గమనించగలిగితే ఏదేనో తోట తర్వాత మళ్ళీ దేవుడు ఈ భూమి మీద ఏమండి ఒక సముద్రంలోనే మనిషి ఎలా బ్రతకగలుగుతాడంటే ఆయన అనుకుంటే ఎలాగ బ్రతకగలుగుతారు అన్నట్టుగా ఓ వాడ కట్టమన్నాడు నివాస స్థలంగా. అందరూ చచ్చిపోతున్నారు, అందరూ పోతున్నారు, అందరూ నాశనం అయిపోతారు, అయినా కూడా యెహోవా ప్రభువా తరతరములకు నువ్వే మాకు నివాస స్థలము అన్నట్టుగా ఆ నవహు గారు అలాగే ఆయన మీద ఆధారపడి ఉంటే నవహు నువ్వే నా దృష్టికి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా ఓ నమ్మకమైన వ్యక్తిగా పరిశుద్ధుడిగా భక్తిపరుడిగా విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నావు గనక ఈ తరం వారిలో నిన్ను నేను ప్రత్యేకంగా చూసుకోవాలి కాబట్టి ఇదో ప్రపంచం అంతటికీ ముగింపు వస్తుంది కానీ నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నేను కాపాడాల్సింది ఉందని చెప్పి వాడు కట్టించాడు. అది ఆయన నివాస స్థలం. ఆలోచన చేయండి ఏదైనా తోట, రెండవది బైబిల్ వాక్యాల్లో పెద్ద వాడ చక్కటి వాడ దాంట్లో కావలసిందంతా దేవుడు ఏమనుకున్నాడు అదంతా ఉండాలబ్బా అందుకోసం అది కట్టించాడు. మూడవదిగా బైబిల్ వాక్యాల్లో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఐగుప్తు దేశం నుంచి ఒకేసారి కొన్ని లక్షల మంది 30 లక్షల మంది వచ్చి ఉంటారండి. ఏమంటే అన్ని లక్షల మంది వస్తే మరికి వారికి ఇప్పుడు నివాసం అనగానే నీళ్లు కావాలి, అన్నం కావాలి, బట్టలు ఉండాలి, చెప్పులు ఉండాలి, ఏమంటే వాళ్ళకి తెగులు రాకూడదు, ఏమంటే గబుకం ఏదైనా కష్టం వస్తుందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ ఉండాలి. ఇవన్నీ మరి ఎట్లాగంటారు ఇప్పుడు ఎట్లాంటి నివాస స్థలం ఉండాలి అప్పుడు? ఏమంటే ఒకళ్ళు ఇద్దరు కాదండి, ఏమంటే కొన్ని లక్షలు, ఓ 30 లక్షలు అని అంటున్నానంటే అర్థం చేసుకోండి, అన్ని లక్షల మంది ఒకేసారి అవతల ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేసాక వచ్చేసిన తర్వాత ఏమండే మరి మీరు గమనించి చూడాల్సిన విషయం ఉంది ఏంటంటే వీళ్ళందరూ బయటకు వచ్చేసాక వాళ్ళకి రాత్రి అయితే వెలుగు కావాలి. ఎలాగ రాత్రి అయింది వెలుగు కావాలి అని నివాసం అంటున్నాను. అలాగే బైబిల్ వాక్యాల్లో మీరు ఇలాంటివన్నీ గమనించండి. వాళ్ళకి ఆకలేసింది, అన్నం కావాలి. వాళ్ళు ఉన్నది ఎక్కడ? అరణ్యం. ఏమంటే వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళకి నీళ్లు కావాలి. ఎవరు కావాలి? వాతావరణ మార్పుల్లో అరణ్యంలో వాళ్ళు వెళుతుంటే ఆ 40 సంవత్సరాలు పోషించాడు అంటే అది సరి అయిన నివాసం. అబ్బా బాబా బైబిల్లో ఏమి రాశారండి బాబా, ఆ వచనాలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఆకలి అనగానే ఏమంటే పరలోకం నుంచి మన్నా కురిపించాడట. ఏమంటే మాంసం కావాలంటే ఎక్కడి నుంచో సముద్రంలో నుంచి లాక్కు వచ్చినట్టుగా కుట్టలు కుట్టలు ఒక గాలి వీసేదట్టు ఎన్నో వచ్చేసినాయి అంతే. వాళ్ళు ఏది ఒక రోజంతా వాళ్ళు ఏరుకొని వాటిని నిలవేసుకొని తిన్నారు అనేది చదువుతాం. ఎడారులో వెళుతున్నారు, నీళ్లుంటే ఎడారు నేనే ముందు తాగుతాను మీరెందుకు అని చెప్పి అదే తాగేస్తుంది. కానీ అక్కడే సముద్రంలాగా ఆయన నీళ్లను ప్రవహింపజేశారు, నదులలాగా కాలువలు కాలువల్లాగా
ఆ సముద్రం లాగా అక్కడ అలాగా చూడండి సార్ ఇవన్నీ అయ్యా అయ్యా ఈ వాక్యాన్ని బట్టి తరతరములు నివాసము నువ్వే 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 తరతరాలు మోషే గారు చెప్పిన వాక్యంతో నేను కూడా కలిసిపోతున్నాను ఎందుకంటే ఆ సత్యం అది గొప్ప విషయం ఆ తదనంతరం తదనంతరం ఇవన్నీ అండి బైబుల్లో ఇలాగ కనుక లేకపోతే మనం అవినీతిగా అన్యాయంగా అక్రంగా ఒక్కొక్కడు కడతాడు ఐదారు ప్లాట్లు ఆడి అంటాడు అంత మొత్తం ఆడి అనంట అసలు పక్కన ఉన్నవాడిని అమాయకుడైతే తొక్కేసి ఆడి మీద కూడా కట్టేసుకుంటాడు అలాంటి లోకంలో బతుకుతున్న మనం దేవుడు నీకు నివాస స్థలము అనే మాట నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టావో నీకంటూ ఉండదగినది నీకే దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా బైబిల్ వాక్యాల్లో మనం ఇట్లాంటివి మనం చదువుతూ ఉంటాం ఏమండి ఇది అరణ్యములో దేవుడు వారికి నివాస స్థలం బైబిల్ వాక్యాల్లో చదువుతావు ప్రళయమే వచ్చేసిన దేవుడు నోవహుకి నేనే నీకు నివాస స్థలము అన్నాడు ఫ్రోజన్ కాలం అది అప్పుడు వర్షాలు ఏం లేని కాలంలో ఏమండి అలాంటి దట్టమైన చలిలో కూడా -8 degrees కానీ అందులో కూడా ఆదాము అవ్వలు వాళ్ళు బ్రతకగలిగారంటే అది ఆయన నివాస స్థలము దేవునికి స్తోత్రం ఆయన నివాస స్థలముగా ఉన్నప్పుడు ఏ టయానికి ఏది కావాలో అన్ని నీకు దొరుకుతాయి అది నీ మనసులో పడాలి అంచేత ఏమండి ఏల్ మావోన్ అని అంటే ఏమండి తరతరములు ప్రభువా నీవే మాకు నివాస స్థలము వాక్యం ఎప్పటికీ నా విషయంలో నీ విషయంలో మనందరి విషయంలో ఆమెన్ అన్నట్టుగా ఉనన్నట్టుగా ఉండిపోవును గాక దేవునికి మహిమ కలుగును గాక తర్వాత ఆయన నివాస స్థలము అని అన్నప్పుడు భూమి మీద మనుషులు తన కొరకు అంటే ఆయన నివాస స్థలం అనడానికి మందిరాన్ని ఇచ్చాడు మందిరం బైబిల్ వాక్యాల్లో మందిరం గురించి నేను చాలా విషయాలు చెప్పొచ్చు ఆ బైబిల్ వాక్యాల్లో ఆమెకాను 35:1 ఇది కనుగొన్నారు ఇది కరెక్ట్ అని తెలుసుకున్నారు తర్వాత 23:6 ఏమంటే చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడు 27:4 కూడా అట్లానే భక్తుడు అంటూ ఉంటాడు 84:4 చదువుతాం 61:4-7 కూడా చదువుతాం నేనేమంటానంటే మందిరం బాగుండడానికి నువ్వు ఎప్పుడూ ప్రయాసపడాలి నువ్వున్న మందిరపు పరిసర ప్రాంతాల్లో నువ్వు ఉన్నావు మందిరానికి హానికరుడుగా నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఉండడానికి వీలు లేదు మళ్ళీ చెప్తున్నాను ఏ ఊరిలో ఉన్నావో నాకు తెలియదు ఏ పట్టణంలో ఉన్నావో నాకు తెలియదు ఏ నగరంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు నీకంటూ దేవుడు ఏర్పాటు చేసి నువ్వు వెళ్ళి క్షేమంగా బ్రతకడానికంటూ నీకంటూ నివాస స్థలముగా దేవుడు మందిరమును ఏర్పాటు చేసినప్పుడు ఆ మందిరం యొక్క క్షేమము ఆ మందిరం యొక్క బాగోగులు కూడా నీకు అది ఒక ప్రత్యేకమైన నివాస స్థలం అని గుర్తించాలి దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అక్కడ అక్కడ నీకు సుఖశాంతులు ఉన్నాయి అక్కడ నీకు ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు భక్తులు ఇది గుర్తుపట్టేమన్నారు ఎరుషులేమా ఎరుషులేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరిచిపోతుంది అన్నాడు కుడి చేయి నేర్పు అంటే నా జీతమంతా ఇందులోనే ఉంది నా భవిష్యత్తు అంతా ఇందులో ఉంది నా చేతులను ఏది నా కష్టాతీతం అనుభవించడానికి ఆయన అనుకూలత ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మందిరం ఎందుకు బాగుండాలని ఒక రకమైన చెడు భావన ఉండి ఏమండి మందిరానికి ఎప్పుడు ఏదో రకమైన కీడు చేయడం అంటే మందిరానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఏమండి ఒక బోధ ఉంటుంది ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది దాన్ని జవదాటేటట్టుగా బైబిల్లో ఒక అతల్య అనే ఒక ఆవిడ ఉంది ఏమండి ఆ పిల్లల్ని దేవునికి వ్యతిరేకంగానే పెంచిందట అట్లాగా కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఏం లేదండి బైబిల్ వాక్యం ఎలా ఉన్నా వాక్యాన్ని పక్కకు పడేసేసి ఏమండి భిన్నంగా బ్రతకడం ఏమన్నా అంటే పిల్లల్ని వెనకేసుకు రావడం లేదా ఏదో మా సార్ అలాగే ఉన్నాడు అంచేత మేము కూడా మరి ఆయన మాట వినాలి కదండి అని అనడం ఇట్లాగా దేవుని మందిరానికి ఇబ్బందికరంగా బ్రతికేది ఒక రకమైన ఏది దేవుని బిడ్డల్లో గురుగులు లాగా బతుకుతారు వీళ్ళు సమయం వచ్చేటప్పటికి ఎప్పుడో తేలుతారు అప్పుడు తెలిసాక అప్పుడు అవును కదా అని అనుకుంటాం అట్లా కాకూడదు బైబిల్ వాక్యం ఏముందంటే దేవుడు మందిరాన్ని నీకు ఒక నివాస స్థలముగా ఏ ఊరిలో ఉంటే అక్కడ దగ్గర పెట్టాడు పొలిమేరల్లాగా అలా పెట్టిన మందిరానికి నువ్వు ఎంత అని బతికేంత నువ్వు వెళ్ళి ఆ మందిరానికి ఏదో కీడు చేసేసాను అయ్యగారు చెప్పే వాక్యం కరెక్ట్ కాదు ఏదో కాదు అలాగ కాదు ఇలాగ కాదు అని చెప్పి మరి బుడబొక్కలోలాగా నువ్వు ఏదో పనులు చేసేస్తానంటే జరిగే పని కాదు అట్లా తప్పదు దేవుడు ఒక వ్యక్తిని ఆ ఊరికి పంపించినప్పుడు అక్కడ ఏమీ లేని రోజుల్లో దేవుడు ఆ మనిషిని అక్కడ పంపాడంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉంది
అది ఆయన నివాస స్థలం, నీ కొరకు ఏర్పాటు చేసిన నివాస స్థలం. 16లో మీరు బైబిల్ వాక్యాల్లో చదువుతాం, కీర్తన 16:11కి వెళితే కనుక సుఖశాంతులన్నీ అక్కడే నీకు దొరుకుతాయి. ఒక వచనం చదవండి అమ్మ, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం ఏమంటే 4వ వచనం ఒకసారి చదువుతారా? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి ఈ మందిరము పాడై ఉండగా, మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే చాలా మంది ఎలా ఉంటున్నారు, మందిరం ఎలాగున్నా పర్వాలేదు, పెచ్చులుడిపోతున్నా పర్వాలేదు, అసలు అక్కడ ఏదో చెయ్యాల్సిన పనులు ఉంటే సేవకుడికి దేవుడు ఆ ప్లాన్ ఇస్తాడు, దాని ప్రకారంగా ఏదో నా వంతు నేను సహాయపడదాం అనేది పోయి అలా కాదు, అసలు ఈ మందిరమే ఇక్కడ ఎందుకు అంటావు అని మందిరానికి ఎసరెట్టే వాళ్ళు ఉంటారు. దేవుని పిల్లల్లో నుంచి వచ్చే గొడవ ఇది మెయిన్. బయట కూడా ఉంటాడు, ఆడికి ఎప్పుడు దేవుని మందిరం మీద చెడు చూపే ఉంటుంది, వాళ్ళ సంగతి అలా వదిలిపెట్టండి. అందుకే బైబిల్ వాక్యాలు ఏమని అంటున్నాయంటే అగ్గయ్య గారు రాసిన గ్రంథంలో చెబుతున్నాడు, దేవుని మందిరం ఇలా ఉంటే నువ్వు మాత్రం చక్కగా ఏంటి పాలరా వేసుకున్న ఇల్లులు లేదా పైన బాబో చాలా ఎవరు కనివిని ఎరిగినటువంటి గొప్ప ప్లాన్లు ఏమో చాలా. నేను అంటాను ఉండొద్దు అని కాదు, దేవుని మందిరం నీకు నివాస స్థలం. ఒకరోజు నువ్వు కట్టుకున్నా ఇంకోటి కట్టుకున్నా ప్యాలెస్లైనా భవంతులైనా మహా ఏది మహాలు అన్నట్టుగా ఇలాంటివి ఉన్నాయి అన్ని ఒకరోజు బూడిదవుతాయి. కానీ నువ్వంటూ ఎప్పుడు బ్రతకాలంటే ఆయన నీకు నివాస స్థలం. అక్కడికి నువ్వు వెళ్ళడానికి ముందుగానే ఏమండి పోటకూల వాణి యొక్క ఏమండి ఇంటికి ఏమండి ఎందుకో ఎరుకో దారిలో పడిపోయిన వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే అర్థమేంటి? సేవకుడికి అతనికి అప్పచెప్పి బాబు ఇతను బాగోగులు నేను నిన్ను అడగబోతున్నాను, ఖర్చు పెట్టు, ఇలా నేను కూడా నా చేత్తో ఇస్తున్నాను, నీ దగ్గర ఏమైనా ఉంటే ఖర్చు పెట్టు, రాబోయే రోజుల్లో నేను వచ్చి నీకు కట్టాల్సింది కడతాను, ఇతర విషయంలో ఏమేమైతే ఖర్చు చేసే అంతా చేస్తానంటే నీ కన్నీళ్ళు నువ్వు పడిన శ్రమ నువ్వు పడిన బాధ నువ్వు ఆ వ్యక్తి కోసం ఆ కుటుంబం కోసం చేసింది ఏది వృధా కాదన్నట్టుగా అక్కడ చెప్పేస్తున్నాడు సేవకుడికి. అందుచేత నేను ఒకటే అంటున్నాను సార్, దేవుని మందిరం నీకు నివాస స్థలం. మందిరం మీద కాస్తంత అన్నా సరే ఏమంటే మంచి మనసు తెచ్చుకో, ఎప్పటికే మించిపోలేదు, నీ వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అంటే వెంటనే పద్ధతి మార్చుకో, ఎందుకంటే దేవుడు మనుషులు అక్కడికి వస్తారు, అది వారికి నివాస స్థలం. నీ ఒక్కడే కాదు 10 మంది వచ్చి వెళ్ళే ప్లేస్ కాబట్టి అక్కడ నువ్వు అభ్యంతరకారణంగా ఉండినట్లయితే తేడా వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అయ్యా దేవుని మందిరం నివాస స్థలం మనకి. ఏదేదో తోట దగ్గర నుంచి వచ్చాను నేను, ఏమంటే అరణ్యంలో దేవుడు ఎవరికైనా ఒక్కడికి కాళ్ళు నొప్పులు వచ్చినట్టు కానీ వాపు వచ్చినట్టు కానీ మీరు ఆలోచన చేయండి సార్, సేవకుడు ఎప్పుడు కూడా మందిరం కొరకు, మందిరంలో ఎవరికైనా కష్టం వస్తే అతను మాత్రమే కాకుండా సంఘాన్ని అంతా పట్టుకొని అయ్యా ఈ అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం, అయ్యో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం, అయ్యా ఆ అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం, ఎంతలాగో పెనుగులాడి పెనుగులాడి ప్రార్థన చేస్తారండి. సంఘము చేసే ప్రార్థన బంధకాలు సెరసాల తలుపులు తెప్పేసి బయటకు పేచని తెచ్చినట్టుగా చావు బతుకులో ఉన్నటువంటి అనేక మందిని, కష్టాల్లో ఉన్నటువంటి అనేక మందిని, బాధల్లో ఉన్నటువంటి అనేక మందిని బయటకు తీసుకురాగలుగుతుందంటే దేవుని యొక్క నివాస స్థలం. అక్కడ మన జీవితం బాగుంటుంది, అక్కడికి వెళ్ళాక. అందుకే నేను ఏమంటాను, నీవు బ్రతికినంత వరకు నీ వలన యెరూషలేమునకు క్షేమము కలగాలి, అది నీకు నివాస స్థలం. నువ్వేదో బయట ఏదో ఏమంటే పెద్ద బంగ్లా ఉందనో లేకపోతే పెద్ద షెడ్ వేసేసుకున్నానో లేకపోతే పెద్ద స్థలం ఉందో ఏం పనికిరావు సార్, ఉంటే ఉండుగాక నీ పొలాలు స్థలాలు నీకే పెట్టుకో, కాకపోతే నీకంటూ అక్కడ ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మా, ఈ వచనాన్ని చదవండి అమ్మా, కంచెలలోను ఏమంటే ముళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏమంటే అక్కడక్కడ ఉన్న వారిని అందరినీ ఆయన ఏమంటాడు, పని వాళ్ళు వచ్చేసారు, వచ్చేసి ప్రభువా నువ్వు చెప్పినట్టు మేము అందరినీ ఇక్కడికి పిలుచుకొచ్చాం, పిలుచుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ చోటు ఉంది, అందుచేత అందుచేత అని చెప్పి లూకా సువార్తలో మనం వెళితే కనుక ఏమంటే అక్కడ మనం చదివేది ఏమంటున్నాడు అంటే అప్పుడు వాళ్ళు పని వాళ్ళు చెప్తున్నారు. చదవండి అమ్మా రిఫరెన్స్ చెప్పండి,
అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతట దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? పరలోకం నుంచి యేసయ్య వచ్చే వరకు మందిరంలో చోటు ఉంటానే ఉంటది. నీలాంటి గారు ఇంకెవరైనా వచ్చి బతకడానికి మందిరం అంటే అదే అండి, అందరికి చోటు ఉంటది. అలాగే చెప్పి వెకిలిగానో పిచ్చి పిచ్చిగా బతకడానికి కాదు అది. అక్కడికి ఎవడొచ్చినా కూడా దిశ దశ మారడానికి ప్రభు చెబుతున్నారు, ప్రభుత్వం చెప్పారు వీళ్ళు. అప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, ఏంటో ప్లేస్ ఇంకా ఉంది కదా, వెళ్ళండి ఇంకా పిలుచుకురైందని అన్నాడు. అని చేత ఏమండి, ఎటువంటి వారు వచ్చినా తన దగ్గరికి వస్తే వాళ్ళకి చోటు ఉంటుంది సార్. చోటు లేకపోతే ఏమండి, ఆయన ఎప్పుడో చెప్పేస్తానని అన్నాడు ఆ మాట. ఏమంటే బైబిల్ వాక్యాల్లో మీరు గమనించాలి ఈ మాటలు. అందుచేత నేను అంటాను, మందిరము ఒక దేవుని యొక్క తరతరములకు అది అది మనకు నివాస స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనము దేవుని యొక్క నివాస ఏమంటే స్థలం దగ్గరికి వెళతాం. ఆయనే మన నివాస స్థలం. మనమంటూ నివసిస్తున్నాం, మనలో మనం నివసిస్తున్నాం, మనము మన కుటుంబంతో బ్రతుకుతాం. ఇదంతా కలిపి దేవుని బట్టి నివాస స్థలముగా మనము ఆయనలో చేరిపోయాం. ఇప్పుడు ఆయనే మనకి ఏదైనా అంటే నీ ఉలుకు పలుకు, నీ జీవం, నీ బతుకుదరు, నీ భవిష్యత్తు ఇదంతా ఆయన అని ఒప్పుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆయనతో పని లేకుండా నేను బతికేస్తాను. ఆయనతో పని లేకుండా అది జరిగే పని కాదు సార్. కొన్ని రోజులు జాడిస్తావు కానీ తర్వాత మూలపడతావు. అట్లాంటి స్థితి మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూడండి ఎంత మంచి నివాస స్థలం అంటే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అమ్మ కుటుంబ జీవితం అని ఒకటి పెట్టండి దేవుడు. భార్య అని, పిల్లలని, భర్త అని, తల్లిదండ్రులని, ఇట్లాగ ఒక వ్యవస్థను ఆయనే పెట్టాడు. కాబట్టి ఆదాము అవలను ఏదైనా తోటలో ఊరికినే పెట్టేయలేదు. అలా ఒక కుటుంబ జీవితం ఉండాలి అని. అప్పుడు ఈ కుటుంబ జీవితం ఎప్పుడు కూడా నేనంటాను, ఆయన తరతరముల నుండి మనకు నివాసమైన స్థలము ఆయనే. కుటుంబ జీవితానికి ఆయనే నివాస స్థలం. ఆయనలో ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, అది మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి దీన్ని ఎట్లా ఆలోచన చేద్దాం అంటే, నేను అంటాను ఒక్కొక్క పాయింట్ మనం చదువుతాం. ఇప్పుడు ఆయనే మనకి నివాస స్థలము అని అన్నప్పుడు ఇక మన జీవితాల్లో శత్రువుకు చోటు ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇది మీరు గమనించాలి. దేవుడు నీకు నివాస స్థలంగా ఉన్నాడు అనేది నీకు గుర్తిస్తే లాభం ఉంది, దీవెన ఉంది, పరిస్థితులు మెరుగవుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటా. ఇది నువ్వు మర్చిపోయి నువ్వు వేరుగా బ్రతికితే కనుక మరి అప్పుడు ఎలాగా? అంచేత నివాస యోగ్యమైన చోటు ఆయన. ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎప్పుడు క్రమంగా ఉంటాం. అలా లేదనుకోండి శత్రువులు ఉంటారు, రకరకాలు ఉంటారు. బైబిల్ వాక్యాల ప్రకారంగా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపింపనివ్వడం అనేది ఒక వచనం ఉందిగా 91:10. అంటే ఇప్పుడు ఆయనే కనుక మనకి నివాస స్థలం అయితే మనకు అన్ని సెక్యూరిటీలు ఉంటాయంటే ఏమంటే అరణ్యమైన కాపాడబడతావు, ఏది ప్రళయమే వచ్చేసినా ఓడ కాపాడబడింది. బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కాబట్టి వరద రానే ఇంకేమైనా రానే ఆ ఇంటి పునాది కట్టింది కాబట్టి నిలబడిపోయావు. అంటే ఇవన్నీ ఏమంటున్నాయి అని అంటే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. 1, బైబిల్ వాక్యాల్లో మనుషులు సరిగ్గా బ్రతకపోతే దాని వలన చూడండి అమ్మా, 12:4 ఒకసారి చదవండి. 12:4 ఏమని వ్రాశాడు? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. ఆ భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను. దేశం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశములో నివసించు వారి చెడు చూడండి. చూడండి సార్, దేశంలో మంచిగా బ్రతకకపోతే వారి వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నారు. ఈ రోజు చెట్లు ఇవన్నీ కూడా నష్టపోవడానికి ఏమండి ఎన్నాళ్ళ వరకు అని అంటే, మీరు గమనించాల్సిన విషయం ఉంది ఇందులో. జంతువులు చచ్చిపోతున్నాయి, పక్షులన్నీ కూడా సమసిపోతున్నాయి, అడవి కనబడకుండా పోతుంది. అంటే ఎవరి వల్ల అంటే ఏమండి, మన నివాసం సరిలేకపోతే ఇలాగే ఉంటుంది. చాలా మంది బతుకులు ఎలాగుంటాయమ్మా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకే చెప్పరు, వాళ్ళు ఎలాగుంటున్నారో అవే చెప్పరు.
ఏదో విచిత్రమైనటువంటివి మనం చూస్తూ ఉంటాం, జాగ్రత్తగా వీటిని గమనించాలి. రెండవది ఏమంటే ఇల్లు సరిగ్గా లేకపోవడానికి సోమర్థనం. ఏతనం అండి? సోమర్థనం. ఇల్లు బాగలేదు, బాగలేదు ఎప్పుడు ఆ ఇంట్లో గొనుగులు సనుగులు కొట్లాట్లు ఘర్షణలు. బైబిల్ వాక్యాల్లో ప్రసంగి 10:18 సోంబేరుడు ఇల్లు అట ఎప్పుడు దిగబడిపోద్దట. ఏ బా బైబిల్ వాక్యాల్లో ఇవి చదువుతున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే నేను అంటాను చూడండి సార్, బైబిల్ వాక్యాల్లో ఎప్పుడు ఇల్లు రోగాలతోనే శాపాలతోటి ఏమంటే దరిద్రతతో ఉంటే ఇంకా అది ఇల్లేనంటారా? ఇల్లేనంటారా? కొంతమంది ఇల్లు చూడండి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాక ఐరన్ లెగ్ అన్నట్టు అంత లాసే, అంత లాసే, అంత లాసే. ఏమో కొంతమంది పరిస్థితులు. నేనేమంటున్నానంటే ఇక చూడండి సార్, ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఇలాగ ఉన్నప్పుడు దేవా నీవే నాకు నివాస స్థలం అనేది ఈ మాట ఎంత బాగుంది. కొన్ని చోట్ల కొన్ని వచనాలు చదువుతాను చూడండి సార్, ఇది చదువుదామమ్మా. 12వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం ఒకసారి చదువుతారా? 44వ వచనంలో ఏమని రాశాడు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతి దొరకనందున, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, నేను వదిలి వచ్చిన నా ఇల్లు అంటుంది దెయ్యం. సైతాన్ అంటుంది నా ఇల్లు, ఆ ఇల్లు నేను వదిలి వచ్చిన నా ఇంటికి అంటుంది. అది నా దాంతా కట్టింది నువ్వు, ఉండింది నువ్వు. ఏమో మరి ఆ ఇంట్లో ఏదో ఒకటి తగ్గేశాడు పైకి వెళ్ళిపోయాడు, ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడు ఇంకోటి అయిపోయాడు. ఏమిటి అంటే దెయ్యం. కొందరు ఇళ్లలో వాళ్ళే అనుకోకండి, వాళ్ళతో పాటు దెయ్యాలు నివాసం చేస్తుండే. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు భక్తుడు దేవా తరతరములు నువ్వే మాకు నివాస స్థలం అని అంటే అక్కడ ఉండే లెక్క వేరే. ఎక్కడ చూడండి సార్, దెయ్యాన్ని ఎట్టగా అక్కడికి తరిమేస్తే ఏమంటే అయినా కూడా అది అటు ఇటు ఉండలేక, అయ్యో నా ఇల్లు అక్కడ నా వాళ్ళే బాగున్నారు, ఏదో ఒకడే ఇద్దరు చచ్చిపోతే చచ్చిపోరు, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు చచ్చే వరకు వాళ్ళతో పాటు వెళ్ళిపోతా అని వచ్చేస్తుంది, వచ్చేస్తుంది అక్కడికి. జాగ్రత్త. నేనేమంటున్నానంటే దెయ్యాలు కొంపగా మన ఇల్లు ఉండనే కూడదు. చెట్లు చచ్చిపోతున్నాయి, ఫలాలు దొరకట్లేదు, ఏమంటే మనుషులు ఎక్కువైపోయారని అనుకుంటున్నా, ఓ హైబ్రిడ్ అని అంటున్నా, చివరికి జంతువులు చచ్చిపోవడం పక్షులు చచ్చిపోవడం ఇదంతా ఇల్లు సరిగ్గా లేకపోవడం. ఇల్లు సరిగ్గా లేకపోవడం అంటే కుటుంబ వ్యవస్థ సరిలేనప్పుడు లేదా పాలన సరిలేనప్పుడు ఏమంటే చురుకుతనం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది ఓ బాధ్యత ఓ భద్రత అనేది లేనప్పుడు ఆ ఇల్లు దివాలా తీయడు ఖాయం. అందులో మన వాళ్ళ జడ్జిమెంట్లు ఎలాగుంటున్నాయో తెలుసు కదండి. ఎట్లా ఉన్నా బతికేవచ్చేట బతికేస్తారు. ఏమంటే కుటుంబ వ్యవస్థని ఈ కాలాల్లో పాడు చేస్తారు, పెద్దవాళ్ళు అలా చేసేసారు. ఇక చిన్నవాళ్ళ సంగతి అని కాదు, కానీ వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎట్లనో ఉన్నారు. వ్యవస్థ పాడైపోయిందండి. ఈ వ్యవస్థ పాడవడం ఇది దేవుడు ఇచ్చిన ఇల్లు పాడు చేసేసారండి పెద్దోళ్ళు అండి. పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు స్టేట్మెంట్లు ఎట్లనో మరి వాళ్ళకేం బుర్ర ఉండవు, కానీ వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు, తీర్పులు ఇస్తారు, ప్రకటనలు చేస్తారు, పేపర్లో వేస్తారు, లేదా ఆర్డర్ పాస్ చేస్తారు. ఇలా కూడా ఉండొచ్చు, ఏం తప్పు కాదు, అలా కూడా ఉండొచ్చు అని చెప్పి కుటుంబ వ్యవస్థ పాడు చేస్తారండి. అందుచేత ఇప్పుడు రాబోయే రోజుల్లో మనుషులు, మీరు ప్రకటన గ్రంథం 8కి వెళితే వచ్చే కాలంలో మనుషులు బతకడానికి ఏమీ ఉన్న రోజులు వచ్చేసినాయిక. అప్పుడు చివరికి ఎక్కడ పోతారట, అదే తినడానికి ఏం లేదు అని చెప్పి సముద్రం ఆ నది సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ ఏదన్నా చేపలు పట్టుకు బతుకుతామని కొంతకాలం అయ్యాక దాన్ని మార్చేస్తానని అన్నాడు. అలాగా బైబిల్లో అలా రాశారు మరి. అందుచేత నేనేమంటానంటే సార్, దెయ్యాలతో నివసించే వాళ్ళు ఉంటున్నారు, జాగ్రత్త. మంత్రాలు చేతబడులు అదిగా అది మాత్రమే కాకుండా అవి కావాలని కోరుకొని వాటిని ఇళ్లలో పెట్టుకొని ఆ విధంగా ఇల్లే మొత్తం గుళ్ళ చేసుకునేటట్టుగా బతికే వాళ్ళు ఉంటారు. వద్దయ్య, దేవుని యొక్క నివాసము వేరే, ఆయన నీకు తరతరములు నివాసముగా ఉండునుగాక. అమ్మ బైబిల్ వాక్యాల్లో ఏమండి, మన కుటుంబానికి విరోధికి చోటు ఇవ్వకుండాట్లు యవ్వన స్త్రీలు వారి కుటుంబాన్ని బహుజాగ్రత్తగా ఏలుకోవాలి, కాపాడుకోవాలి, శత్రువుకి చోటు ఇవ్వకూడదని తిమోతి పత్రికల్లో మనం చదువుతాం. నేనేమంటున్నానంటే ఒక మాట ఇప్పుడు చూడండి, మనం బైబిల్ వాక్యాల్లో వెళదాం. వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రభువా తరతరములు నీవే మాకు నివాస స్థలము. అంటే అప్పుడు దాని అర్థం మనం ఆలోచన చేయాల్సింది, దాన్ని హెబ్రీ భాషలో ఏల్ మావోన్ అని అన్నారు. అంటే దాని అర్థం తరతరములకు ప్రభువా మాకు వేరే గత్యంతరం లేదు, నువ్వే నివాస స్థలము అనేదాన్ని తెలుగులో కొన్ని చోట్ల ఆశ్రయము అని రాశారు.
కొన్ని చోట్ల దాగుకొని చోటు అన్నారు, ఇంకో చోట సురక్షిత ప్రాంతము అని రాశారు. ఇదంతా ఎవరయ్యా నీ జీవితానికి ఏ తెగులు రాకుండా కాపాడేది అంటే, నువ్వు నేను ఆరాధన చేస్తున్న నజరయుడైన యేసు ప్రభు, ఆయన మనకు నివాస స్థలం. బైబిల్లో మనం అట్లాంటి అనేకమైనవి చదువుతాం. బైబిల్ వాక్యాల్లో చూడండి, భూమి మీద ఎట్లాంటి నివాసం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం అన్నాడు. అది ద్వితీయ దేశకాండంలో ఏమంటే 33:27 చదువుతా. ఇంకొక మాట ఎలాగుంది, యేసు ప్రభు వారు మాట అన్నారు, అది యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. అంటే అక్కడ ఇంకొక ప్లేస్, అది ఇక్కడ బ్రతికే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడానికి, అలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడే జీవ గ్రంథంలో నమోదు చేయబడతాయి అని వాక్యాల్లో చూస్తా. ఎవరి పేరు జీవ గ్రంథం మందు వ్రాయబడదో వాళ్ళకి అక్కడ ప్లేస్ ఉండదు అని రాశాడు. అంటే మీరు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, నివాస స్థలం ఇప్పుడు దేవుడిని వద్దు, రేపు మాత్రం అక్కడ ఆయన దగ్గర ఉంటానంటే ఆయన ఎలాగ ఊరుకోవాలి చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వద్దు, అప్పుడు మాత్రం ప్రభు అని అంటే, అరే నువ్వు ఎవడో అని తెలియదు, ఎవరా ముందు జరగరాని అంటాడు. అక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భూమి మీద ఏమంటే బహు ధనవంతుడు గురించి మనం చదువుతాం 16 లూకాసు వార్తలో. అతడు ధనవంతుడు ఏమంటే అన్యుడేం కాదు, లేకపోతే బైబిల్ అంటే తెలియని వాడు కాదు. ఏమంటే దేవుడు తెలుసు, అబ్రహాం తెలుసు, బైబిల్ గ్రంథం తెలుసు, పరలోకం గురించి తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా విచ్చలవిడిగా బ్రతకడం, లెక్కలేని తరంగా బ్రతకడం. కనీసం ఒక్కసారి అయినా బైబిల్ చదివామని బతుకులా అంటే, బైబిల్ చదవడానికి ఎంత కాలం కావాలి అంటున్నావు చూసావా? చిన్న చిన్న పిల్లలు 5-6 చదివేశారు బైబిల్. నేను అంటున్నా బైబిల్ చదవడం కష్టం, ప్రార్థన చేయడం వాడు మోకాలు వంగవు. ఏమంటే పోన్లే కూర్చులైన కూర్చొని ప్రార్థన చేస్తాడు అట్టా చేయడు. ఏమంటే పోను సేవకులు ఎవరైనా వచ్చి ఏదైనా అతని భవిష్యత్తు గురించి చెప్తా ఉంటే వినాడు. కానీ ఓ రోజు ఏమైందంటే, ఏమంటే చచ్చిపోయాడు ధనవంతుడు. ధనవంతుడు చచ్చిపోయాక వాడు అనుకుంటున్నాడు, భూమి మీద నేను ఎంత బాగా బ్రతికాను, ఎంత చక్కగా జీవించానని చెప్పి వాడు చచ్చిపోకముందే నా సమాధి ఎలాగుండాలి అలాగుండాలి, గణేట్రాళ్ళు చలువురాళ్ళు ఆరాళ్ళు ఈ విధంగా ఆ టైపు ఎంతో చక్కగా 10 వచ్చి ఆ శవం ప్లేస్ దగ్గర ఆ సమాధి దగ్గర వచ్చి కూర్చున్నా కూడా ఇబ్బంది ఉండొద్దు, ఎట్టెట్టడో కట్టించాడు. కానీ అదేంటో చచ్చిన కొద్దిసేపటికే ఎవరో వేరే వాళ్ళు వచ్చారు దేవదూతలు అనుకున్నాడు. కానీ అలా కాదు, ఎవరో వచ్చారు, అదంతా వేరేగా రావడం రావడం నోరెత్తనివ్వట్లేదు, మాట్లాడినవ్వట్లే, సైలెంట్గా నోరు కుక్కేసినట్టుగా పట్టుకుపోయారండి. పట్టుకుపోతే ఎక్కడికి ఏమంటే మధ్యలో ఏదైనా తెలుద్దామంటే ఎంత కళ్ళు 30 కళ్ళు తెరిచినా ఎటు చూసినా చీకటే కనపడి, థియేటర్ బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏదో ఒక చోటకి నాకు తెలియదా అని అంటే ఆ ఎక్కడో వెలుగు కనిపించిన వెలుగులో ఏమంటే ఆడో తనదంతా ఇల్లు అందులో పడ్డాడు. అది వెలుగు కాదు, అగ్గిన కొండ అందులో పడ్డాడు. మీరు అక్కడి నుంచి లబో దిబో అని ఆడవడం మొదలెట్టాడు. మీరు ఆలోచించేయండి, దేవుడు మనకు నివాస స్థలముగా ఇప్పుడు కాకపోతే ఆయన ఎప్పటికీ నీకు నివాస స్థలముగా ఉండడు. ఇప్పుడొద్దు యేసు ప్రభు, ఇప్పుడొద్దు దేవుడు నీకు అండ్ సహాయం. ఆ ధనవంతుడు అలాగే బతికి చివరికి సచ్చాక అక్కడికి వెళ్ళి పడుతున్నాడు యాతన. ఎక్కడైనా కొంచెం ఇంటర్వెల్ దొరికితే గబగబా వాళ్ళ అన్నలకి వాళ్ళ ఇంటోళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏదో చెబుదామని అనుకుంటే అసలు అందులో పడ్డావుడికి ఇంటర్వెల్ ఉండదట, అయిపోయింది. అక్కడే పడి ఓ గుంజుకులు ఆడేస్తున్నాడు. అన్ని రకాలు లోట్లు, పేదరికంలాగా. ఏమంటే నిజమైన అడుక్కునేవాడు ఎవడంటే ధనవంతుడిగా ఉన్న వీడు అక్కడ నరకంలో పడి అడుక్కునేవాళ్ళగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే వీడి ఇంటి ముందే అడుక్కుంటున్నటువంటి లాసర్ గారు మాత్రం పరలోకంలో ఉన్నాడు. ఇది ఎలాగా మీరు ఆలోచించే తీర్తి, ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి తీసి ప్రజలకు తెలియచేయాలి. ఎలాగా, అరే అరే భూమి అంటే భూమి మీద దేవుడిని ఇప్పుడు వద్దు అని అనుకుంటే వాడి పరిస్థితి ఎంత కష్టం ఇప్పుడు చూడండి. అని ఏమంటే ఎంత యాతన పడుతున్నాడంటే, కానీ లాజరు మాత్రం హాయిగా అబ్రహాము రొమ్మును ఆనుకొని, అంటే ఏమంటే అక్కడ ఆయన ఎంత సుఖంగాను ఎంత సంతోషంగాను ఎంతో ఆనందంగానో ఉన్నాడట. మాట్లాడడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు, ఏదో అందులో లీనమైపోయాడు పరలోకపు ఆ ప్రత్యేకతలో. అప్పుడు ఈ భూమి మీద ధనవంతుడు అనుకున్నప్పుడు అక్కడ అడుక్కున్నాడు, అయ్యా లాజరు గారి చేత ఒక నీళ్లు చుక్కు పోయించరా అని అన్నాడు అడగడం. ఆ తర్వాత ఏమండి ఇలాగైతే ఎలాగా అండి, ఎంత డేంజర్ ఉంటుందని నాకు తెలియలేదు, మా వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండేటట్టు ఏదో రకంగా ప్రయత్నం చేయండి, నాకు ఇస్తారా ఛాన్స్, లేకపోతే ఎవరినైనా మీరు పంపిస్తారా అంటే, అరే నువ్వు వెళ్ళడానికి కుదరదు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి కుదరదు
అక్కడ భూమి మీద పరిశుద్ధ గ్రంథం ఉంది, ఆ వాక్యాలు పట్టుకుని బతుకునోడు ఎవడైనా ఏది లాజరు ఉండే చోటుకు వస్తారు. ఈ నీలాటోలు అంటారా, అంతే నీ సంగతి ఇంకా అంతే. అది చూసారా ఇప్పుడు? అందుచేత నేనేమంటానంటే, ఏమండి భూమి మీద ఉండగానే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయమ్మా? 17:24 చదవండి, యోహాను సువార్త 17:24 చదువుదాం. ఏమండి ఆ ఒక్క వచనాన్ని చూసి మనం కొన్ని ఆలోచన చేద్దాం. తండ్రి, ఆ తండ్రి, నేను ఎక్కడ ఉందినో, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును వారును నాతో కూడా ఉండవలెను. చూసారా, ఇక్కడ యేసు ప్రభునికి అవసరం అని గుర్తిస్తే అక్కడ కూడా ఆయనతో పాటు మనము ఉంటాం. దేవునికి స్తోత్రం. మామూలుగా కాదమ్మా, పెళ్లి కూతురులాగా ఉంటాం. ఏమంటే ఆలోచన చేయండి, ఎంత గొప్పగా ఉంటావు అంటే, ఎంత గుర్తింపు కలిగిన వాడిగా ఉంటావు అంటే అక్కడ రాశారు అది. దేవునికి స్తోత్రం. అందుచేత నేనేమంటానంటే, చూడండి సార్, భూమి మీదే దేవుడు మనకు నివాస స్థలముగా కావాలి. ఏల్ మా ఓన్ అని అంటే, ఇప్పుడే ప్రభువా నా జీవితానికి మా పూర్వకాలం నుంచి నువ్వే నివాస స్థలం అయితే నాకు కూడా అదే కావాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నివాస స్థలము అని అన్నప్పుడు, ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నాయి, భక్తిహీనులు ఇల్లు ఒకలాగా ఉంటుంది, ఏమంటే వాళ్ళ కుటుంబాలు ఒకలాగా ఉంటాయి, వాళ్ళు మట్టి బెంకుల మీద బతుకుతున్నట్టు ఉంటారు, వాళ్ళు జీవితం వేరే, వాళ్ళ గురించి ఇంకా బోల్డ్ లిస్ట్ ఉంది. యోబు గారు ఇలాంటి విషయాలు బాగా క్లియర్గా వ్రాశాడు. కాకపోతే నేనేమంటాను, దేవుడే నీకు నివాస స్థలము అయితే సమాధానముగా ఉండడం ఆ ఇంటికి గొప్పతనం. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 10:5 మనం ఈ భాగాన్ని చదువుతాం. రెండవది బైబిల్ వాక్యాల్లో ఏమండి 24 సామెతల గ్రంథం 3వ వచనంలో ఆ ఇల్లు జ్ఞానము కలిగిన ఇల్లుగా ఉండడం అది చూస్తాం. అంటే ఇప్పుడు ఆయన నివాస స్థలము ఆయనే, నీకైతే జ్ఞానంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 19:5-9 అది ఎప్పటికీ కూడా రక్షణతో కూడిన భద్రత కలిగి ఉంటుందని వాక్యాల్లో మనం చదువుతాం. బైబిల్ వాక్యాల్లో 112:3 కలిమి సంపద కలిగి ఉండే ఇల్లు అన్నట్టుగా వ్రాసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి 4:2 ప్రకారంగా నమ్మకత్వము, ఇల్లు అనగానే నమ్మకత్వం కలిగి ఉండడం అది బైబిల్ వాక్యాల్లో చదువుతాం. బైబిల్ వాక్యాల్లో ఏమండి మత్తయి వార్త 12:3 మనం చదువుతాం. ఒకసారి చూడండి అమ్మా, మత్తయి వార్త 12:3 ఏమని చదువుతున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? మీరు చదవలేదా? దేవునికి స్తోత్రం. సారి ఈ వచనం కాదు, ఇది 12వ అధ్యాయ యోహాను సువార్త 12వ అధ్యాయ యోహాను సువార్త 3వ వచనం. ఇప్పుడు చూడండి అమ్మా, నేను రిఫరెన్స్ వేరుగా చెప్పాను అనుకుంటా, చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ప్రైజ్ ద లార్డ్! ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి. ఇల్లు అనగానే చూడండి సార్, ఇప్పుడే ఆయన నివాస స్థలం అయితే ఆ ఇల్లు అత్తరుతో ఉండాలి, పరిమళ వాసనలు ఉండాలి, బురుకు వాసన కాకుండా, ఏమంటే దరిద్రం కాకుండా, శాపం కాకుండా ఉండడానికి ఆయనే నీకు నివాస స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది అమ్మా, బైబిల్ వాక్యాల్లో 38:30 ఇల్లు ఏమంటే ఆయనే నీకు నివాస స్థలం అయితే ఆ ఇల్లు ఎలాగుండాలంటాడు? అది కృపతో నిండి ఉండేది అని అంటాడు. కృప ఉండాలి, ఏమంటే అత్తరు ఉండాలి, ఇల్లు పరిమళ వాసన రావాలి, సమాధానం ఉండాలి, రక్షణ అనేది ఉండాలి, కలిమి ఆస్తి అంతస్తులు ఉండాలి. ఏమంటే అది మాత్రమే కాదు, ఇంటికి తగిన జ్ఞానం ఉండాలి. బైబిల్ వాక్యాల్లో అమ్మా, నిర్గమాకాండం 10:21-23 ఒకసారి చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమైను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయారు.
అయినను ఇశ్రాయేలీలకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇది ఆశ్చర్యంగా లేదు. ఆయన నీకు నివాస స్థలముగా ఉంటే ఆ ఇల్లు జ్ఞానంతో మాత్రమే కాదు, ఆ ఇల్లు సమాధానంతో మాత్రమే కాదు, ఆ ఇల్లు రక్షణతో మాత్రమే కాదు, ఆ ఇల్లు ఏది కలిమి ఏమండి సంపదలతో మాత్రమే కాదు, ఆ ఇల్లు కృపతో మాత్రమే కాదు, ఆ ఇల్లు వెలుగుతో ఉండడం. ఇప్పుడు వాళ్ళు 3 రోజులు వాళ్ళ కాగడాలు వెలిగించలేదు అనుకుంటున్నారండి, నాకు బిడ్డలు లేవేమో కొన్ని కాగడాలన్నీ వెలిగించలేదు అంటారా? వెలిగిద్దామని ఎన్నిసార్లు చేసినా కూడా అది ఎలగదు. అంటిపెట్టి పొలలు ఎన్ని అయిపోయినాయి ఎలగదు. ఏడు అదేంటో ఆ మంచం మీద పిల్లలు అమ్మా అమ్మా అంటే తడువులాడుకున్న వాళ్ళు దొరకట్లేదు. అంత కిక్ అదే చిక్కటి చీకటి అని రాసేసాడు. మరి దేవుని బిడ్డలకి ఏముందట ఆ ఇంట్లో? ఆయన నీకు నివాస స్థలము అని అంటే ఆ ఇంట్లో వెలుగు. ఇప్పుడు నిద్రించుచున్న నువ్వు మృతుల్లోంచి లేచి బయటికి రా, క్రీస్తుని మీద ప్రకాశించిన అనేది ఊరికే కాదు చాలా మంది లెక్క లేకుండా అట్లాగా దూరం దూరం అయ్యి చివరికి అదే నేనంటే దెయ్యాలు కొంప కింద అయ్యి గయ్యాలి లాగా ఇల్లు తయారవడం. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా తాగుబోతుతనం చిచ్చి చాలా అసహ్యమని జరిగేస్తున్నాయి. అయినా అదే తాగుతున్నారు అంతే కదండి, కానీ తాగుబోతుడికి విలువిచ్చేస్తున్నారు, దుర్మార్గంగా బతుకునేటికి విలువిచ్చేస్తారు, దొంగతనాలు చేసిన వాళ్ళకి విలువిచ్చేస్తున్నారు, విభిచారాలు కొంపలుగా మారిపోతున్న విలువిచ్చేస్తున్నారు, దేవుడికి మాత్రం విలువపట్లేదు. చూసారండి ఎంత తేడా ఉందండి ఊర్లో. ఏమంటే దేవుడి వాక్యం వద్దట, ఓ రోజు వస్తుంది రే నువ్వు వద్దు నాకు అని అంటాడు ఆయన. అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఈ దేశం నాయకులో రాజకీయ నాయకులో లేదా ఊర్లో ఉన్న రాజులో ధనవంతులో గొప్పలు ఎవడైనా కాపాడలేడు. నీకంటూ దేవుడు అవసరం. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టాలి. చివరి దినాల్లో ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలా ఉన్నాయి? ఇల్లు అనగానే నిర్భయంగా ఉండేటట్టు ఉండాలి, భయం లేకుండా ధైర్యంగా ఉండేటట్టు ఉండాలి. ఆ ఇల్లు నలుమూలలైన కాపాడతాడనేది గట్టిగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించాలని ఏమండి మనము గమనిద్దాం. బైబిల్లో ఈ విషయాన్ని గుర్తించిన వాళ్ళు ఏమయ్యారు అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక ఏమండి 11వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి ఎట్లా ఉందో అది చూద్దాం మనం. 15వ వచనం వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం జ్ఞాపకం ఉండాలి అని అన్నాడు చూడండి. ఈ బైబుల్ జ్ఞాపకం ఉంటే గనక పరలోకం నీకు రెడీగా ఉన్నట్టే. బైబుల్ ఇందులో ఉంది నీ దేశం ఎక్కడో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావో. అది అబ్రహాం గారు గుర్తుపట్టేసాడండి ఆ రోజుల్లో. ఎందుకంటే నాకు అనిపించింది ఇంచుమించుగా ఎన్నిసార్లు వచ్చి ఉండాలి పరలోకం నుంచి అబ్రహాం దగ్గరికి దేవుడు. ఆలోచన చేయండి, ఎప్పుడైనా గుర్తుపట్టండి. మీరు రాస్తారా అలాంటివి? గుర్తుపడతారా బైబిల్లో? గుర్తుపట్టండి. నేను అట్లాంటివన్నీ రాసుకుంటాను. ఎన్నిసార్లు దేవుడు అతని దగ్గరికి వచ్చాడు, ఒక్కొక్క సందర్భంలో ఏం మాట్లాడి వెళ్ళాడు. ఏమైనా నాకు అర్థమైంది ఏంటంటే అబ్రహాము దేవుడు ఎప్పుడు పైనుంచి వస్తా ఉంటాడు, అక్కడి నుంచి వస్తాను నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ దీనికి ఇంకా ముందు కాలంలో కాడే ఆ హానోకు దేవునితో నడిచేను అన్నాడు. 300 సంవత్సరాలు నడిచి వీళ్ళిద్దరూ కొంత దూరం వరకు వెళ్ళి సాయంత్రం అయ్యేటప్పటికి ఓకే హానోకు బై బై అని అంటే ఓకే లార్డ్ సీ యూ టుమారో అన్నట్టుగా వీళ్ళు ఒకరొకరు అలాగా చెప్పుకొని వెళ్ళిపోయేవారు. దేవుడు వెళ్ళిపోతా ఉంటే అలాగా చూసేవాడు. వెళ్ళే వరకు చూసి ఆయన ధైర్యంగా అంటే మనకులాగా ఏదో ఈ టైప్ ఆఫ్ మనుషులకు కాదు ఆ రోజులు, ఇంకా 5-6 మనుషులు ఇలాగ అవలేలుగా తిప్పుకొట్టగలిగిన బలవంతులు. అప్పుడు సింహం వచ్చేస్తే దాన్ని జుంపట్టుకుని ఇలాగ అటు ఇటు గోడ కొట్టేసి ఆ పక్కన పడేసి ఏదో ఎలుకను పట్టు కొట్టినట్టుగా వెళ్ళిపోయేవారు. అలాగా పిల్లిని పట్టు కొట్టినట్టు అత్త గట్టోలేండి అలాగా వాళ్ళు. ఏమంటే అలాగే ఆయన దేవుడిని చూసి అబ్బా చూడు వెళ్ళే కొద్ది ఎలాగ మహిమలో ఎలాగలాగ వెళ్ళిపోతున్నాడో అని చూసేవారు. కానీ మనసులో ఉండేది ఎప్పటికైనా నా ఇల్లు ఇన్నిసార్లు చూడడానికి వస్తున్నాడు కాబట్టి ఆయనే నాకు ముఖ్యమైపోయినప్పుడు ఆయన ఉండే చోటుకి నన్ను తీసుకెళ్తే ఎంత బాగుంటుందా అనుకున్నాడు. అనుకున్నప్పుడు అప్పుడు సరిగ్గా 300 సంవత్సరాలు అయిపోయినాయి. బహుశా ఈరోజు ఈ భూమి మీద చూసే ఇదే కాబోలు, మరి ఇంకో చూడేమో. ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఉండాలి అదే కాబోలు, మళ్ళీ చూడడం. ఆ రోజు వాళ్ళ భార్యతో మాట్లాడింది ఏదో ఉంది అంతే, మళ్ళీ మాట్లాడేది ఉండదు. పిల్లల్ని కూడా చూసింది అదే, మళ్ళీ ఉండదేమో. కాకపోతే ఆ రోజు దేవుడు హానోకుతో మాట్లాడి రోజు వీళ్ళు కొంత దూరం వెళ్ళేటప్పటికి
ఓకే సీ యు టుమారో అనుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాక దేవుడు ఇంకా ఉన్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా ఏంటి ఇంకా దేవుడు వెళ్ళలేదు ఏంటని ఇతను అనుకుంటున్నాడు. ఈ మధ్యలో హానోక్ని దేవుడు అన్నాడు, హానోకు ఇన్ని రోజులు నేను వస్తున్నాను వెళ్తున్నాను, మరి ఈసారి నువ్వు వస్తావు మా ఇంటికి వస్తావా అన్నాడు. ఆయనే నీకు నివాస స్థలం అని చెప్పడానికి మాట చెప్తున్నాను. ప్రభువా ఈ మాట ఎప్పుడు చెప్తారా అని నేను ఎదురు చూశారయ్యా. ఎన్ని రోజులు పెట్టో చూడాలని ఆశ ఉంటుంది. ఉండండి ఉండండి, కొంచెం మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి వస్తానని అనలే, అంతే ఈ మాటే కావాలని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు కాబట్టి ఆఖరిగా మా సారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మా సార్ గురించి ఎంక్వైరీ చేసి ఒకవేళ వెతుక్కోవాలంటే రేపు అనే రోజు ఎక్కడ దొరుకుతాడు? ఆ దేవుడి దగ్గరే. ఆయనే నివాస స్థలం. అంతే కుటుంబం కూడా అలా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళారు సిద్ధపడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మోషే గారు ఈ మాట అన్నాడు, చివరికి మోషే గారు కూడా వెళ్ళిపోయింది అక్కడికి. నివాస స్థలం నిరంతరం తరతరములు శాశ్వత కాలం నిరంతరమైన నివాస స్థలం. ఏలియా గారు ఉన్నటువంటి అగ్నిలో అలా వెళ్ళిపోయాడు సార్, వెళ్ళిపోయాడు సార్. బైబిల్లో మనం చదువుతాం క్రొత్త నిబంధనలో అట్లా వెళ్ళిపోతున్నారు అనడానికి స్టెఫనే మనకు ఒక కారణం. స్టెఫన్ ఉన్నట్టుండి ఆకాశం తెరవబడింది, యేసు ప్రభు స్వాగతం ఇచ్చేవాళ్ళకి నిలబడ్డాడు, చూడండి అదిగో అని చెప్పి ఆ ప్రభువుని చూపించి వెళ్ళిపోయాడు సార్. మీరేమంటున్నారంటే బైబిల్లో మన పూర్వీకులందరూ అక్కడికే వెళ్ళిపోయారు, మనం కూడా అక్కడికే వెళ్ళాలి. భూమి మీద ఇప్పుడే యేసు ప్రభువుని రక్షకుడిగాను ప్రభువుగాను దేవుడిగాను నీకు కావలసిన రీతిగా ఆయన నీకు ఉన్నాడని గుర్తిస్తే ఆయన ఇక్కడ నీకు నివాస స్థలమే. రేపు అక్కడ కూడా ఆయనే తాళం తీయాలన్నా ఆయనే, నీకు రూమ్ తాళం చేతులు ఇవ్వాలన్నా ఆయనే, ఏమంటే నీకు దారి చూపించాలన్నా ఆయనే. అని చేత తండ్రి దగ్గర అనేక నివాసాలు లేవన్నారా నేను చెప్పేస్తాను అన్నాడు, కానీ ఉన్నాయి సార్. అందుకు రెడీ అవ్వు, దేవుడు నిన్ను నన్ను దీవించినగాక. వాక్యం కష్టంగా కనిపిస్తే క్షమించండి, బట్ వాస్తవం ఏంటంటే ఒకరోజు ఇక్కడ ఆయన నీకు నివాస స్థలం అని గుర్తిస్తే మందిరంలో దైవకరంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. నువ్వు నీ కుటుంబంతో మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండండి. ఏ మందిరాన్ని దగ్గరికి వెళుతున్నారో అక్కడ నీకు ప్రత్యేకతలు ఉండునుగాక. మందిరానికి భిన్నంగా ప్రవర్తించకండి. అది మాత్రమే కాకుండా బైబిల్ వాక్యాల్లో నువ్వు ఏ మూలన్నా నిన్ను మాత్రం ఆయన వదలరు అన్నట్టుగా అరణ్యంలో ఉన్నా నిన్ను కాపాడతానని ధీమాగా ఆయన వచ్చేసాడు. ఇది గుర్తుపట్టి దేవుని సన్నిధిలో ఇప్పుడే మనము, ఎందుకంటే మన పరలోకములో ఏమండి మన జీవము అక్కడే ఉందని రాశాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:3-4 చదువుతాం. అంటే అప్పుడు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయనే మనకు నివాస స్థలం, అలాగే ఇక్కడతోటే జీవితం అయిపోతుందని అనుకోకూడదు. అర్థం చేసుకోండి, అసలు రంగం అక్కడ ఉంది. అందుకే చాలామంది చచ్చిపోవడానికి భయపడతారు, ఎందుకంటే అసలైన విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు తెలిస్తే నువ్వు ఎన్ని తగలెట్టావో, ఎంతమందికి కొంపలు ముంచావో, ఎంతమందికి కీడు చేసావో, ఎన్ని హానికరమైన పనులు చేసావో, నీకున్న ఏదో ఒక అధికారాన్ని బట్టి లేదా నీకున్న ఒక లెవెల్ని బట్టో లేదా హోదాను బట్టో నేను చేస్తే నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను అడుగుతాడు, నాయన నువ్వు చేసింది ఎంత చేశావు, సినిమా చూపించమంటారా అని చూపిస్తాడు అప్పుడు ఆయన. ఆ తర్వాత నీ బతుకు ఎక్కడికి వెళ్ళిపోద్దో చూసుకో. ఒకవేళ ఏం సార్ ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు కోపంగా నేను కనిపించినా కూడా నువ్వంటూ పరలోకానికి రావాలని చెప్పడానికి ఇదిగో బైబిల్ పట్టుకుని ముందుకు వచ్చాను. పట్టుకొని ఇతరులు కూడా పరలోకానికి వచ్చేటట్టుగా చెయ్యి. అంతేగాని అన్యాయం అవినీతి అక్రమాలు నువ్వు ఏం చేసినా నీ ఊరు మెచ్చేసుకుంటుంది, లేదా నేను లీడర్ను కదా అని అనుకుని స్టైల్ కొట్టకూడదు. ప్రభువా నీవు మాకు అవసరం అని తెలుసుకొని ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు అలాగ మనల్ని దీవించును గాక. ఈ వాక్యమును బట్టి నేను అంటానమ్మా, 2 కొరింథీ 5 చూడండి అమ్మా, 1 ఒకసారి చదవండి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకు దేవునికి స్తోత్రం. లాజరు పరలోకానికి వెళ్ళాడంటే ఏ రికమెండేషన్ ఉందో సార్? ఏమంతా లంచం ఇచ్చాడంటారు సార్? అందుకే దేవుడు ఎవరో ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి, మురికోడు కాదు, నువ్వు ఎలాగనుకున్నట్టు అలాగే ఉండేవాడు కాదు ఆయన. ఆయన అంటూ నీకు దేవుడిగా ఉంటే నివాస స్థలముగా ఉండును గాక. 8వ వచనం అందులో చదవండి అమ్మ, ఏమంటాడు అక్కడ? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా నివసించడానికి రెడీ అవ్వాలి.
అది దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి ప్రభువా, ఈ వాక్యం ద్వారా నీ నామం మాత్రమే మహిమపరచబడిన గాక. ఈ భూమి మీద మాకు నివాస స్థలము నువ్వే, మా కోట, మా శృంగము, మా శైలము, మా ఆశ్రయస్థానము అయ్యా అన్నీ నువ్వే. నువ్వు లేని రోజున మా ఇంటికి ఎన్ని తెగుళ్ళు వచ్చేస్తాయో, ఎన్ని రోగాలు వస్తాయో మేమే కూలిపోతాం. కానీ నీ దయగలిగిన సంకల్పాన్ని బట్టి బండ మీద ఇల్లు కట్టినట్టుగా వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా, వడివడిగా వచ్చినా ఇల్లు ఈ రోజు ఇలా నిలబడింది అంటే, నేను నా ఇంటి వారు ఎలా నిలబడ్డాము అంటే అది నీ కృపై ఉన్నది కనుక. వాక్యము ద్వారా బిడలు నీలో గట్టిగా కట్టబడ్డానికి నువ్వే నివాస స్థలం అని గుర్తించి నీకు కాగలిగిన మర్యాద, గౌరవము, గొప్పతనము, యోగ్యుడమని, కీర్తినీయుడమని, పూజ్యనుడమని గుర్తించి నేను మహిమపరిచేటట్టుగా చేయండి. ఈ కాలం మాత్రంకు మాత్రమే దేవుడు కాదు, రేపు వచ్చే చోట కూడా అక్కడ నువ్వు మాకు దేవుడు గనక అక్కడ కూడా నివాస స్థలమే. అందుకే శాశ్వత నివాసం నువ్వు మాకు. మోషే గారు చెప్పిన వాక్యం ఈరోజు మా జీవితాల్లో కూడా ఆమెన్ అన్నట్టుగా అవునన్నట్టుగా చేసినందుకే వందనాలు. పూర్వకాలం నుంచి మా పితరులు, పూర్వీకులందరూ నీ దగ్గరకు వచ్చారు. అట్లాంటి వాళ్ళల్లో నీతిమంతులు గుడారు వేరన్నావు, నీతిమంతులు మార్గం వేరన్నావు, నీతిమంతులు వెళ్ళే చోటు వేరన్నావు, ఏమంటే గొర్రెలకున్న ప్రత్యేకత వేరన్నావు. ఆ విధంగానే నువ్వు కోరినట్టుగా మేము మారుతూ రోజు రోజుకి కృప నుంచి కృపకి, మహిమ నుంచి మహిమకు వెళ్ళేటట్టుగా తయారు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే కలగవల్లని యేసు నామములో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు కూడా పరిచయం చేయండి. కొందరినైనను అగ్నిలో నుండి లాగి దేవుని వైపు మళ్లించమని ఆ పని నీ భుజం మీద దేవుడు పెట్టాడని గుర్తించి ప్రభు కొరకు సాక్షిగా ఉందాం. దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.